Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే వేదికపై జగన్ షర్మిల విజయమ్మ ఆ ఊహాగానాలకు చెక్. సీఎం జగన్ కడప పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జన్మదినం. దీంతో తన సొంత నియోజకవర్గం పులివెందుల చేరుకోనున్న సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 7వ తేదీ సాయంత్రానికి ఇడుపులపాయి చేరుకుంటారు. సాయంత్రం 5:15 ఇడుపులపాయి చేరుకుంటారు. 5:20 హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 5:25 ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్కు చేరుకుని రాత్రి బస చేస్తారు. అయితే ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న సీఎం జగన్ సోదరి షర్మిల తల్లి విజయమ్మ సైతం ఇడుపులపాయకు రానున్నట్లు సమాచారం. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుంచి వైఎస్ఆర్ జన్మదినం వర్ధంతి నాడు ఇడుపులపాయలో వీరిద్దరూ రావడం కలుసుకోవడం పైన ఆసక్తికర చర్చ జరుగుతూ వస్తోంది. గతంలో ప్రతి క్రిస్మస్కు అందరూ కలిసి పులివెందులలో కలిసేవారు. కానీ కొంతకాలంగా అది జరగడం లేదు. ఇక ఇప్పుడు షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రలో ఉన్నారు. అయితే తన తండ్రి జన్మదినం కావడంతో 7వ తేదీ సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకుంటారని సమాచారం. 7వ తేదీన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఎస్టేట్స్లోనే బస చేయనున్నారు. 8వ తేదీ ఉదయం 8 ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8:05 వైఎస్ఆర్ ఘాట్కు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8:45 వైఎస్ఆర్ ఘాట్ నుంచి బయలుదేరి 8:50 ఇడుపులపాయలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 8:55 హెలికాప్టర్లో బయలుదేరి 9:10 కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. గత ఏడాది ఇదే విధంగా కుటుంబ సభ్యులందరూ కలిసి వైఎస్ఆర్కు నివాళి అర్పించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా కలిసే నివాళి అర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక విజయమ్మ పార్టీ ప్లీనరీకి హాజరుపైన కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఒక దశలో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి వేయడానికి సైతం విజయమ్మ సిద్ధమయ్యారనే ప్రచారం సాగింది. కానీ ఇడుపులపాయ నుంచి సీఎం జగన్తో పాటుగానే విజయమ్మ సైతం పార్టీ ప్లీనరీ ప్రారంభోత్సవ సభకు హాజరవుతారని తెలుస్తోంది. 2017 జరిగిన ప్లీనరీలో విజయమ్మతో పాటుగా షర్మిల పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం హాజరయ్యారు. అయితే ఈసారి పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ రాజ్యాంగానికి సంబంధించి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నట్లుగా సమాచారం. శాశ్వత గౌరవ అధ్యక్షురాలు, శాశ్వత అధ్యక్షుడు హోదాలు ఈ రెండు పదవులను ఖరారు చేస్తూ పార్టీ బయలాస్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి ఇడుపులపాయలో వైఎస్ఆర్ కుటుంబం ఒకటిగా కనిపించనుండడం ఆసక్తికరంగా మారనుంది.